ఎంఎస్ కి స్వాగతం. నా పేరు శాలిని. తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఏప్రిల్ 25వ తేదీలోగా రబీ సీజన్ పూర్తి చేయాలని, లేని పక్షంలో నీటి ఎద్దడి ఏర్పడితే ప్రభుత్వ బాధ్యత లేదని మండల వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ అన్నారు. ఈ రబీలో డిఏపి ఎరువు కొరత ఉందని, దానికి ప్రత్యామ్నాయంగా 14:35:14 ఎరువును వరి నాట్లు వేసిన 2 వారాలలోగా వేసుకోవాలన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంట చేతికి అందే సమయంలో కురిసిన భారీ వర్షాలకు వరి పంట మాసులు 1 నెల ఆలస్యమైంది అని రైతులు తెలిపారు. దాని ప్రభావం రబీపై పడి ఈ జనవరి నెలాఖరు వరకు రబీ సాగు పూర్తి కాదన్నారు. కావున ఏప్రిల్ నెలాఖరు వరకు కాలువలు ద్వారా సాగునీరు అందించాలని రైతులు కోరారు. ఇప్పటి నుండే వంతుల వారీగా సాగునీరు అంటే వరి చేలలో కలుపు పెరిగే ప్రమాదం ఉందని అంగర మాచర వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కరాటపు దుర్గా కండేశ్వరరావు, అడప చంటి బాబులు ఆందోళన చెందారు. ఈ సమావేశంలో గ్రామ వ్యవసాయ సలహా మండలి చైర్మన్లు తహసీల్దార్ చిన్నారావు, ఇరిగేషన్ ఐసీ అసిస్టెంట్ రవికుమార్, వెటర్నరీ శాఖ అధికారి డాక్టర్ వివి రమణ, సచివాలయం అసిస్టెంట్ వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అండి, నాకు ఎంఆర్ఓ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ గారికి కలిపి జాయింట్గా మన గ్రామ స్థాయిలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్లకి ప్లస్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వ్యవసాయ శాఖ సిబ్బంది కలిపి పెట్టమన్నారండి. దీనికి కలిపి ఏంటంటే మనకి కమిటీ వాడు ఫామ్ చేశారండి. అది అంటే కొంతమంది రైతులు తర్వాత వచ్చారు కాబట్టి ఇక్కడ ఛానల్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ ఏ ఛానల్కి దానికి ఏంటంటే సిబ్బందిని పెట్టారండి. ఎవరెవరు డిపార్ట్మెంట్లు ఉంటున్నారు, ఏ రోజు వంతుల వారి విధానం వస్తుంది అనేది మీకు 2-3 రోజుల్లో షెడ్యూల్ ఇస్తారు. ఏ ఛానల్కి ఏ రోజు ఇస్తారు, మళ్ళీ 5 రోజులకి ఎప్పుడు వస్తుంది, అది కొద్దిగా మీ గ్రామాల్లోనే పంచాయతీ ద్వారా చాటింపు పెంచి ఏర్పాటు చేయిస్తాము. కొద్దిగా ఆ విధానం కింద చెప్పారు. ఎక్కడ కూడా చేపల చెరువులు కానీ అనాథరైజ్డ్గా ప్లస్ ఏంటంటే నీటిని దొంగతనంగా అంటే క్లోజ్ చేసిన తర్వాత షటర్లు పగలబడ్డవని ఇలాంటి చేసినట్టయితే కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పమన్నారండి. ఎందుకంటే మన వంతు వచ్చిన వెంటనే మనం వాడుకోవాలి, అవి చేయడం కానీ చేయాలి, కానీ మిగతా ఎట్టి పరిస్థితుల్లో చేసినట్టయితే కింద వాళ్ళకి నీరు ఇవ్వడానికి అవకాశం ఉండదని చెప్పి కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇచ్చారని దానికోసం ఈరోజు మనం మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి ఒకసారి సభ్యులుగా తిన్ను దీని గురించి చర్చించమని చెప్పిందండి. రెండోది ఏంటంటే మన ఎరువుల గురించి ఒకటండి, అందరూ మాకు డిఏపీఏ కావాలంటే కొద్దిగా కష్టం అండి. అది మనకు మిగతా ఎరువులు కూడా సమృద్ధిగా వస్తున్నాయి, 14-35 పద్నాలుగు కానీ 20-20 కానీ కొద్దిగా అవి కూడా రైతులు తీసుకొని దాంట్లో కూడా మనకి నత్రజని భాషలు ఉంటాయండి. మీకు అందరికి కొంతమంది అంటే చదువుకున్న వారికి కొద్దిగా అవగాహన ఉంటుంది. అదేనండి, అంటే ఇంకోటి ఏంటంటే మార్కెట్లో కూడా డిఏపీ 1200 ఉంది, ఈ 14-35 పద్నాలుగు వచ్చేసరికి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉందంటే దాంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుందండి. మన ఎకరాన్ని కూడా ఇప్పుడు ఇంకోటి మీకు చెప్పేది ఎంటీయూ 11-21కి తప్పనిసరిగా ఎకరానికి 30 కేజీలు అయినా సరే పొటాష్ మాత్రం వేసుకోండి. ఎందుకంటే గత దీన్ని బట్టి చెప్తున్నాం, ఈయన టైంలో వేసుకుంటే మంచిది, లేదంటే మొదట మనం నాటిన తర్వాత సగము ఈయన టైంలో సగము వేసుకున్నట్టయితే మన గింజల నాణ్యంగా రావడానికి, గింజ గట్టిపడడానికి, బరువు ఉండడానికి, తూకానికి అయితే పనికి వస్తుంది. లేకపోతే ఏంటంటే వెన్నులో 30% తాలైపోయే అవకాశం ఉంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.